ఇక్కడ నిన్న మొన్ననే ఒక ఘాట్ అయిన హెచ్చరిక మేము కోబ్రా కమాండోని పట్టుకెళ్ళాం మీరు ఒక టీముని పేర్లు ప్రకటించండి కేంద్రానికి చెప్తున్నాం ప్రకటిస్తే ఇస్తాం ఆ తర్వాత నిన్న ఒక అరవై మంది జర్నలిస్టులు ఒక సామాజిక కార్యకర్త సమక్షంలో వదిలిపెట్టేశారు ఏం జరిగింది ఇక్కడ మరి మొన్ననే అదే మొన్న చెప్పుకున్నాం కూడా కదా అభినందన్ కోసం ఆయుధాలు ఎక్కువ పెట్టావు కదా దమ్ముంటే ఇటు పట్టుకురా ఇట్లాంటిది మరి అమిత్ షా ఏమీ అటు పక్కన ఏం పెట్టలేదు బాంబులు ఏం పెట్టలేదు లేకపోతే ఏ ఇది చేయలేదు ఎలా వచ్చేశారు దీంట్లో మావోయిస్టులు ఉదారంగా వదిలిపెట్టారు ఉదారంగా వదిలిపెట్టే వాళ్ళైతే ఇరవై మూడు మందిని చంపేస్తారు ఇక్కడ జరిగిందేంటి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అక్కడ పోలీసుల ఫెయిల్యూర్ ఎక్కువ రెండు వేల మందికి పైగా వెళ్ళినటువంటి దాంట్లో ఒక సెక్షన్కి అసలు ఇంతకుముందు అటాక్స్ అనుభవం లేదు వాళ్ళు వాళ్ళకి కొంతమంది అవగానే హెలికాప్టర్ కోసం అక్కడే కూర్చున్నారు ఆ కూర్చోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగిందన్నటువంటి తాజా రిపోర్టులో బయటపడింది మిగతా వాళ్ళు వచ్చి అటాక్ చేశారు రెండో పక్కన ఒకళ్ళకి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఎదురైనటువంటి సమస్య దాన్ని వినియోగించుకున్నారు అనేటువంటిది కూడా అక్కడ తాజాగా అందుతున్నటువంటి నివేదిక ఇక్కడ ఏం జరిగింది స్థానికంగా జర్నలిస్టులకి మావోయిస్టులు అక్కడ జర్నలిస్టులు వెళ్ళారు జర్నలిస్టులు మధ్యవర్తిత్వం చేశారు సామాజిక కార్యకర్త చేశారు వాస్తవంగా గిరిజన ప్రాంతాల్లో వీళ్ళకి వేళకి కాంటాక్ట్స్ బలంగానే ఉంటాయి అక్కడ కాకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు వస్తే జర్నలిస్టుని బతకనేరు అనుకూలంగా రాయాలి వాళ్ళు ఒక పక్కన కన్విన్స్ చేశారు ఎందుకు కన్విన్స్ చేశారు అక్కడ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు మిమ్మల్ని మీ కుటుంబాల సంగతి ఎందుకంటే మీకు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని మాకు తెలుసు అనేటువంటిది సామాజిక కార్యకర్తల పేరుతో వాళ్ళు కూడా చేసేది నక్సల్స్ అనుకూలమైనటువంటి వ్యవహారమే కాబట్టి వాళ్ళకి స్ట్రిక్ట్ ఇచ్చారు ఇప్పుడు వాస్తవంగా వంద కిలోమీటర్ల దూరం మొత్తం వాళ్ళ చేతిలో ఉండేది ఇంతకుముందు నక్సల్స్ ఏరియాలో ఇప్పుడు అది ఇరవై కిలోమీటర్ల పరిధిలోకి వచ్చారు వాళ్ళు కాబట్టినే ఇక్కడ బెదిరించడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ అటాక్ అది పోలీసులకి తెలుసు అందుకనినే డైరెక్ట్ మావోయిస్ట్ని అటాక్ లోపు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలని ఇక్కడ థ్రెట్ ఇయడం ఓ రకంగా చెప్పాలంటే దమ్కి ఇయ్యడం దాంతో వీళ్ళు పరుగులు పెట్టారు వాళ్ళకు కూడా కావాల్సింది ముందైతే వాళ్ళు వేసుకున్న ఎస్టిమేషన్ ఏంటంటే జమ్మూలో వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ ఫీల్ అయిపోవాలి తద్వారా ఇక్కడ తీవ్రవాదులకు సంబంధించి అంటే తీవ్రవాద ప్రాంతం అక్కడంతా ఏంటి మన కాశ్మీరీల్ని భారతదేశం చులకనగా చూస్తా అనేటువంటి చర్చ ఇదంతా రప్పించాలని ప్రయత్నం చేశారు కేంద్రం అందుకే రాష్ట్రం మీద ఒత్తిడి చేసింది రాష్ట్ర పోలీస్ శాఖ మీద రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే తీసుకొచ్చేటువంటి పనిని చేసింది ఇందులో జరిగిందంతా ఇదే ఎవరి త్యాగము కాదు ఎవరి ఇది కాదు ముందు దమ్కి ఇచ్చేసి ఏమైనా మాకు పేర్లు గీర్లు అని చెప్పింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్న పేర్లు చెప్పిందా రాష్ట్ర ప్రభుత్వం అన్న పేర్లు చెప్పిందా వాళ్ళు వాళ్ళ కాళ్ళే వెళ్ళొచ్చు అక్కడ పోలీసు ఎదురుగుండా ఇప్పుడు మొన్న ఏం చూపెట్టారు ఫోటో అతను సరదాగా తిరుగుతున్నట్టు మరి నేను తాళతట్ట వచ్చింది అంటే అర్థమవుతోంది కదా అక్కడ అక్కడ గిరిజన ప్రాంతాలలో ఎవరైతే ఇంటీరియర్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులలో వీళ్ళ గ్రిప్ ఉంది ఇంకా వాళ్ళ ముందు ఇది హీరోయిజం చూసారా మేము జాలి తలిచి వదిలేమని అప్పుడు వాళ్ళు పొద్దున మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉంటారా పోలీసులకు కదలెక్కల ఎప్పటికప్పుడు మావోయిస్టులకి చేరవేస్తుంటారు అది వాళ్ళ కోరిక నెరవేరిపోయింది రెండో పక్కన ఏంటంటే ఉంచుకున్న కొద్దీ త్రెట్ పెరుగుతుంది వాళ్ళకి మద్దతిచ్చే బయట నుండి తిండి మందులు గిందులు ఇవన్నీ రాకపోతే అళ్ళట బతుకుతారు కాబట్టి అవి తెచ్చేటువంటి బృందాలే ఈ పల్లెల్లో ఉండేటువంటి దాన్ని ఏమంటారు ప్రజా కార్యకర్తలు నేను ఇట్లాంటి పేర్లతో ఉండేవాళ్ళందరూ కూడా ఆ బ్యాచ్నే ఉంటారు వీళ్ళ సింపతైజర్స్గా వాళ్ళకి దమ్కీ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందన్నటువంటిది అక్కడి నుంచి వినబడుతున్నమాట